ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని స్తోత్రం చేయుచుండిరి. మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కదా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఒక కారణంతో వచ్చారు ప్రియులారా. ఆయన యొక్క జన్మలో ఒక మహా అద్భుతమైనటువంటి ఉద్దేశం ఉంది. అదేంటో తెలుసా? తనకి ఇష్టులైన మనుషులకు సమాధానాన్ని కలుగు చేయాలని ఆయన ఉద్దేశం. అందుకే ఆయనకి సమాధానకర్త అని కూడా పేరుంది. ఒకవేళ నీ జీవితంలో ఏ విషయంలోనైనా సమాధానం లేకుండా జీవిస్తున్నావా, కలవరంతో జీవిస్తున్నావా, నా జీవితానికి ఆధారం ఎవరు, నేను ఆ బ్రతుకుకు అర్థమేంటి అనే అయోమయంతో సందిగ్ధంతో నువ్వు ఉన్నావా, అయితే నీ జీవితంలో గొప్ప సమాధానాన్ని ఇవ్వడానికి, నీ జీవితంలో ఆనందాన్ని ఇవ్వడానికి, నిన్ను ఆదరించటానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. ఒకవేళ కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా, హృదయంలో ఏదైనా విషయాన్ని బట్టి నువ్వు అసమాధానంతో, కలవరంతో, ఆందోళనతో గనుక ఉంటే, ఇదిగో నమ్ము, యేసుప్రభు నీ కొరకు పుట్టారు. ఆయన దగ్గరకు నువ్వు వస్తే, ఆయనకి ఇష్టంగా నువ్వు జీవిస్తే, ఆయన నువ్వు ఆశ్రయించగలిగితే గొప్ప సమాధానాన్ని నీకు ఇస్తారు. ఎంత సంతోషాన్ని ఇస్తారో, ఎంత తృప్తినిస్తారో, నువ్వు బ్రతికే ప్రతి క్షణం కూడా ఎంతో ఆనందంగా బ్రతుకుతావు, సంతృప్తితో బ్రతుకుతావు, 10 మందికి ఆనందదాయకంగా నీ జీవితం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.